కసస్ అంటే తిస్సతున్ అన్న ఏకవచనానికి బహువచనం ఏంటి కసస్. తిస్సతున్ అంటే ఏమిటి? కథ గాథ. కసస్ అంటే కథలు అంటే గాథ. ఈ సూరాకి సూరతు కసస్ అని నామకరణం చేయడానికి గల కారణం ఏంటంటే ఈ సూరాలో ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి గాథ అన్య ఏ సూరాలలోనూ ప్రస్తావించని విధంగా సవివరంగా అనేది ఈ సూరాలో ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి గాథను వివరించడం అనేది జరిగింది. కనుక ఈ సూరాను సూరతు కసస్ అని నామకరణం చేయడం జరిగింది. అలాగే ఈ సూరాలో అల్లాహ్ సుబ్హానహు తాలా తన ప్రియతమ దాసుల్ని శత్రు యొక్క వారి నుండి ఏ విధంగా కాపాడేనక అద్భుతమైన విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ సూరాలో పేర్కొనడం అనేది జరిగింది సూరతు కసస్. ఇక పరిచయ విషయానికి వస్తే పరిచయం ఇది మక్కీ సూరా. అయితే ఇందులో 52 మరియు 85 రెండు ఆయతలు ఏవైతే ఉన్నాయో ఇవి మదీనాలో అవతరించాయి. ఇది మతానీ సూరాలలోనేది. మొత్తం ఆయతల సంఖ్య వచ్చి 88. తన క్రమానుసారం తీసుకుంటే 28వ సూరగా ఇది ఉంది. అలాగే సూరత్ నమల్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సూరత్ నమల్ తర్వాత ఈ సూర అవతరింపజేయడం అనేది జరిగింది. అలాగే ఈ సూర కూడా హురూఫ్ హిజా, సరే హురూఫ్ ముఖతా కుడి అక్షరం ఈ సూర కూడా మొదలవుతుంది. ఎలాగైతే సూరత్ నమల్ తాసీమ్ తో మొదలైందో ఈ సూర తాసీమ్ మీమ్ అనేక ఈ పొడి అక్షరాలు ఈ సూర ప్రారంభం అవుతుంది. ఇక ఈ సూర యొక్క ముఖ్య విషయాలు మనం తీసుకున్నట్లయితే మక్కీ అని మనం ముందే చెప్పేశాం కనుక అల్హమ్దుల్లా ఈ సూర కూడా తౌహీద్ రిసాలత్ గురించి నొక్కి వక్కాణించడం అనేది చేస్తుంది అల్హమ్దుల్లా. అయితే ఇందులో ఉన్న ఒక విషయం ఏమిటంటే సరేనా, ఈ సూర ఇంతకు ముందు గడిచిన రెండు సూరాలు ఉన్నాయి చూడండి, ఏది సూరత్ ఉషాడా సూరత్ నమ, ఆ రెండు సూరాలకి ముగింపుగా ఈ సూర ఉంది. ఆ రెండు సూరాలకి ముగింపుగా ఈ సూర ఉంది. ఇక అవతరణ నేపథ్యాన్ని తీసుకుంటే చాలా ఉన్నాయి, రెండు మాత్రం మీ ముందర ఉంచుతాను. ఆ రెండింటిలో ఒకటి ఏమిటంటే అబ్దుల్లాహ్ బిన్ సలాం అనే వ్యక్తి, అబ్దుల్లాహ్ బిన్ సలాం అనే వ్యక్తి, ఈయన పేరు హైసన్ బిన్ సలాం, ముందుగా ఒక యూద యొక్క పండితుడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఏం చేశారంటే, నువ్వు కాస్త పక్కనుండు, ఇప్పుడు ఒక యూద బృందం మా వద్దకు రాబోతుంది, కనుక వారితో సంభాషించిన మీద నిన్ను పిలుస్తాను, నువ్వు బయటికి రావాలని అలా మాట్లాడుతున్నావు. యూద బృందం వచ్చింది, ప్రవక్త సలహా వారా తీశారు. అబ్దుల్లాహ్ బిన్ సలాం మీ యొక్క మధ్యన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన మహా గొప్ప పండితుడు, మహా తెలివివంతుడు, మహా యొక్క వివేకవంతుడు, ఇలా అన్ని చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే సరే అలాంటి వ్యక్తి ఒకవేళ నన్ను విశ్వసిస్తే మీరేమంటారు? అది సత్యకు నువ్వు ఎప్పటికీ అతను తేడానికి లేదు, సరే విశ్వసిస్తే ఏం చేస్తారు? లేదు లేదు, అది జరిగే పని కాదు అన్నారు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిలిపి ఇవ్వగానే అబ్దుల్లాహ్ బిన్ సలాం వచ్చి, నేను సాక్షమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ లేదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్తని అనగానే వీడు పరమ దుర్మార్గుడు, వీడు మూర్ఖుడు, అసలు వీడికి ఏం తెలియదు అనేక మాట మొత్తం మార్చేది. ప్రవక్త అడిగారు, ఇంతకుముందే మీరు పొగడారు కదా, మరి ఏంటి ఈ విధంగా అనేది ఇంత దారుణంగా విమర్శిస్తున్నా అంటే, లేదు మా సోదరు వెనకాల ఎందుకు తప్పుగా మాట్లాడాలని కాస్త మేము పొగడామే తప్ప వాస్తవం నేను మా అందరిలో మూర్ఖుడు ఈ విధంగా అని చెప్పుకొచ్చారు. సరేనా, అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ సలాం అన్నారు, ఓదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ భయమే నాకుండేది. ఆ తర్వాత వారిలో నుండి ఒక వ్యక్తి, వీరు చెప్తున్నది అబద్ధం, వాస్తవంగా సరేనా అబ్దుల్లాహ్ బిన్ సలాం సత్యవంతుడు, వాస్తవంగా అబ్దుల్లాహ్ బిన్ సలాం సత్యవంతుడు అని అప్పటికప్పుడే తను అనేది ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది. కనుక ఈ సూర ఆ యొక్క సంఘటన నేపథ్యంలో అవతరింపజేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అందరికీ తెలిసే ఉంటుంది, బాబాయ్ చివరి క్షణంలో ఇస్లాం స్వీకరించమని కోరారు, అయితే ఆయన ఇస్లాం స్వీకరించలేదు. కనుక ఆ సందర్భంగా అవతరించి సూరాలో ఒక ఆయతు, నువ్వు ఇష్టపడిన వారిని మార్గం చూపించలేము, అల్లాహ్ సుబ్హానహు తాలా ఇష్టపడిన వారికి మాత్రమే మార్గం చూపుతారని ఈ ఆయతు ఈ సూరాలోనేది ఇది ఈ సూరాకు సంబంధించిన రెండు నేపథ్యాలు. కనుక సూరా ద్వారా మూడు సూరాలు ఏవైతే చెప్పానో ఆ మూడు సూరాల గురించి మనం అల్హమ్దులిల్లాహ్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, తెలుసుకుంటారనే నమ్మకంతో నా మాటను పూర్తి చేస్తున్నాను.